సిద్దిపేట జిల్లా బెజ్జకి మండల కేంద్రంలో ఎంపీడీవో ఓపిలేష్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలుపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిపాలనాధికారి వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి మాట్లాడుతూ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ నెల 6 నుండి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసేలా జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రణాళికలో పారిశుద్ధ్యం, విద్యుత్ పునరుద్ధరణ, హరితహారం, మట్టి రోడ్డు, పురాతన బావులు, బోరుబావుల పూడ్చివేత, పిచ్చి మొక్కల నివారణ వంటి వాటిపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన అదృష్టంగా భావించాలి. ప్రభుత్వం ఇవాళ మొత్తం కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆ గ్రామానికి పంపించింది. కావలసిన శాంక్షన్స్ మనం చేసుకుంటా ఉన్నాం, కావలసినంత డబ్బు శాంక్షన్ అవుతా ఉంది. ఆర్థికంగా సౌలభ్యం వచ్చింది, ఆర్థికంగా ఇబ్బంది లేదు. మరి ఇక పంచాయతీ సెక్రటరీ కర్తవ్యం ఏమిటి? ఖచ్చితంగా ప్రతి నిమిషం ఈ 30 రోజులు కష్టపడి గ్రామాన్ని ఒక అద్దంలాగా పెట్టి చుట్టుపక్కలున్న గ్రామాల కన్నా నా గ్రామం బాగుంది అనే విధంగా సంతృప్తి వచ్చే విధంగా ఆయన పనిచేస్తేనే ఇవాళ పనులు. ఆ తపన, ఆ ఆలోచన ఉండాలి. పుట్టిగా ఇది కార్యక్రమం అంటే కాదు, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికీ మనం మీటింగ్లు పెట్టుకుంటున్నాం. అయితే కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చి మీటింగ్ పెట్టింది, ఇట్లా జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు చెప్పి అందరు కలిసి ఎన్నిసార్లు కలిసిన మనం చాలా తక్కువ కలుస్తాం. పెట్టాం, అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాం. అవసరం ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? దాని తగ్గట్టుగా పని జరగాలి, సమిష్టి బాధ్యత తీసుకోవాలి. సో సర్పంచ్ గారికి కూడా ఇవాళ మంచి అవకాశం. ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికతో వస్తూ ఉంది. గ్రామాన్ని ఆదర్శంగా తీసే విధంగా గ్రామ పంచాయతీని ఇవాళ ఆదర్శం తీసే విధంగా వచ్చింది. మేమైతే మేము జిల్లా స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలానికి 1, 2, 3 అని చెప్పేసి 3 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేయండి. బెస్ట్ సర్పంచ్ 1, 2, 3 3 ప్రతి మండలానికి 3 సెలెక్ట్ చేయమన్నారు. దానికి కలెక్టర్ దగ్గర ఉన్న నిధులతోని అవార్డు ఏదైనా మంచి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిపి అందులో అవార్డు ఇవ్వమన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే మన 3, 23 నేను మంత్రి గారితో కూడా, మన జిల్లా మంత్రి గారితో కూడా, శాసనసభ్యులతో కూడా చర్చించడం జరిగింది. మేము కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి మండలాలలో 3 సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ చేసిన జీపీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తున్నాం, ప్రత్యేకత కల్పిస్తాం. జిల్లా స్థాయిలో కూడా 1, 2, 3 నిర్ణయిస్తూ ఉన్నాం. సో కాంపిటీషన్ అనేది పెట్టుకున్నప్పుడే ఒకరిని చూసి ఒకరిని పరిగెత్తుతాం. పక్క గ్రామం బాగుందా, నా గ్రామం బాగుందా అనేది గ్రామకి సంబంధించిన అధికారి, ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ గారు, వార్డు సభ్యులు. అక్కడిలో కంట్రోల్ రూమ్ పెట్టా. నేను 499 ఆఫీసర్లను అపాయింట్ చేశాను 499 జీపీలకి. ఖచ్చితంగా మీ సమయం ఉదయం 9, 9:30 గ్రామ పంచాయతీకి రావాలి, 5:30, 6 ప్రాంతంలో గ్రామ పంచాయతీ నుంచి బయటికి రావాలి. గూగుల్ లొకేషన్ అడుగుతా ఉన్నా, క్యాంప్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మాత్రం వారికి హాలిడే ఉంటుంది. మిగతా అడ్రస్లో ఏ పని కూడా చేయాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క పని తప్పితే. నా ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, మీరు కార్యాచరణ కూడా అదేవిధంగా చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మనం కష్టపడాల్సిందే అధికార యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా జరుపుకొని వారు మనం కలిసి ముందడుగేయాల్సిందే తప్పితే ఇక్కడ ఏదో ఇది నా పని కాదు, నేను 30 రోజుల తర్వాత నాకు ఎక్కడ ఉండనో కాదు. 30 రోజులు మీకు ఇచ్చాం, 30 రోజులలో పనిచేసి చూయించాల్సిందే. ఇంకో ఆల్టర్నేటివ్ లేదండి, నేను మాత్రం ఊరుకోను. అంటే నేను ప్రజాప్రతినిధులు తప్పుగా భావించకండి, కలెక్టర్గా పలానా గ్రామ పంచాయతీలో పలానా ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కూడా చట్టంలో నేను చట్టానికి లోబడే పనిచేస్తాను, చట్టంలో నాకు సర్వాధికారం ఉంది. మీ కనీస కర్తవ్యం చేయనట్టు వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ గారు కానీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకుంటే వారిని ఖచ్చితంగా నేను పక్కన పెట్టే అధికారం నాకు ఉంది. పెట్టడానికి ఎన్నగాడనని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు 339 కోట్లు రాష్ట్రానికి ఈ 3 మంత్స్ వరకు రిలీజ్ చేసినారు, అవి కూడా ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయినాయి. ఏదన్నా ఇష్యూస్ ఉంటే జిల్లా స్థాయిలో ఉన్న ఇష్యూస్ని నేను పరిష్కారం చేసుకుంటా. నేను ఎంపీడీఓ గారికి, నోడల్ ఆఫీసర్లకి నేను ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా. సో ఉండాలి, మనం మన కొరకు చేసుకుంటా ఉన్నాం. జిల్లా కలెక్టర్గా నాకు పూర్తి బాధ్యత ఉంది, గ్రామ పంచాయతీ అధికారిగా మీకు పూర్తి బాధ్యత ఉంది.
సర్పంచ్గా మన మీకు కూడా ప్రజలు అధికారం ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. జిల్లాలో సక్రమంగా ప్రభుత్వ పథకాలు అమలయ్యే దిశగా నేను పనిచేయాల్సిన కర్తవ్యం నాలో ఉంది. సో నేను దానికి చర్యలు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ఎందుకని వేయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కోరుకునే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో పని జరుగుతుంది, జరిగే విధంగా నేను ప్రణాళిక పెట్టుకున్నాను, అదేవిధంగా మానిటర్ చేస్తా ఉన్నాను. జాయింట్ కలెక్టర్ గారికి రోజు 3 మండలాలు 6 గ్రామాలు ఖచ్చితంగా తిరగాలని నిబంధన పెట్టాం. ఆర్డిఓస్కి నిబంధన పెట్టాం. డిఆర్ఓ కలెక్టరేట్లో కూర్చునే ఆఫీసర్లు కూడా పిలిపించి పంపిస్తూ ఉన్నాను, కొరత ఉంది కాబట్టి. సో నేను రోజు తిరుగుతూ ఉన్నాను. సో నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే, గౌరవ ఎంపీటీసీ గారు ఏం ఆలోచన ఇచ్చారు, ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఏం ఆలోచన ఇచ్చారు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మనం వాళ్ళ వల్ల ఎంత మనం లాభపడింది గ్రామం, అధికారుల సమన్వయం కూడా ఏ విధంగా ఉండింది అనేది ఒకసారి చర్చించుకొని ఆ గ్రామాన్ని ఒక బెంచ్ మార్క్గా చేసుకొని 30 రోజుల తర్వాత ఇది ఎప్పటికీ ఇదే విధంగా ఉంచుకుందాం. ఒక్కసారి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఇంతవరకు చేయగలిగాం, ఇక తర్వాత మన గ్రామాన్ని ఇదే విధంగా ఎప్పటికి ఉంచుకునే ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు తప్పకుండా మనలో మార్పు వస్తుంది, 100% మనం సక్సెస్ అవుతాం, ఆ బెంచ్ మార్క్తో మనం ముందుకెళ్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఉదయం 10 తర్వాత గ్రామంలో చేరితే పనిష్మెంట్, 5:30 కన్నా ముందు గ్రామంలో వెళ్ళి బయటకు వస్తే పనిష్మెంట్. పని వారికి హాలిడే రోజు మాత్రం వారికి హాలిడే ఉంటుంది. మీటర్ నా ఆదేశాలు చాలా స్థితిగా ఉన్నాయి, మీరు కార్యాచరణ కూడా అదే విధంగా చూస్తారు. మనం కష్టపడాల్సిందే అధికారం వద్ద ప్రజాప్రతినిధులతో సమన్వయంగా జరుపుకొని వాళ్ళు మనకి కలిసి ముందడుగేయాల్సిందే తప్ప ఇక్కడ ఏదో ఇది నా పని కాదు, నేను 30 రోజులు అడుగుతున్నా కాదు, ఇచ్చాను 30 రోజుల్లో పని చేసి చూపించాల్సిందే. ఇంకో ఆల్టర్నేట్ చట్టంలో నాకు సర్వజ రాదు, మీ కనీస కర్తవ్యం వాళ్ళు కానీ సర్పంచ్ గారు కానీ పూర్తిగా ఎన్ని వాళ్ళు కాకుంటే వారిని ఖచ్చితంగా నేను. అందులో మెటీరియల్ కాంపోనెంట్ 91,186 రూపాయలు, అంటే సుమారు 100,000 రూపాయలు అనుకుందాం. సో ప్రతి ఊళ్ళో 3 కిలోమీటర్లు చిన్న మట్టి రోడ్లు ఉంటే కూడా వాటిని మంచి మరమ్మతు చేసుకోవడం, గుంతలు పూడ్చుకోవడం, నీట్గా పర్ఫెక్ట్గా శుభ్రంగా చేసి అద్దంలాగా రోడ్డు తయారు చేసుకోవాలంటే కూడా 3 కిలోమీటర్లు ఉంటే 3 కిలోమీటర్లు శాంక్షన్ తీసుకోండి, 4 కిలోమీటర్లు అవసరం వస్తే 4 కిలోమీటర్లు శాంక్షన్ తీసుకోండి. అందులో 722 పని దినాలు, దానికి 3,15,416 ఉంది. అందులో మెటీరియల్ కాంపోనెంట్ 77,000 రూపాయలు ఉంది. తర్వాత ప్రభుత్వ స్థలంలో నేల జజం చేయటం, అంటే స్కూల్ ఆవరణ కానివ్వండి, ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫీస్ అన్ని కలిపితే కూడా మీరు ఎన్నింటినీ శాంక్షన్ తీసుకోవచ్చు. ఒక్క శాంక్షన్ తీసుకుంటే 3,28,984 రూపాయలు వస్తాయి. అందులో మెటీరియల్ కాంపోనెంట్ 72,984. తర్వాత మ్యాన్ డేస్ చూసుకోవాలనుకుంటే మీకు వేజ్ కాంపోనెంట్ కింద 2,56,000 రూపాయలు వస్తుంది, 11,32 పని దినాలు వస్తాయి. ఈరోజు బిజెపి మండలికి నేను ఎలక్ట్ అయినప్పటి నుంచి కవిత మేడం రమ్మంటున్నారు నన్ను, కానీ ఈ విధంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి వారిలు నేను గత బండికి 2 ఎడ్ల లాంటి వాళ్ళని, అంటే 2 ఎడ్లు మంచిగా పోతేనే ఆ బండి మార్గం సుగమంగా సాగుతుంది అని.